హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఓకే, మా మమ్మీ బర్త్డే వస్తుంది అనమాట. మమ్మీ కోసం నేను ఒక గ్రీటింగ్ కార్డ్ తయారు చేయాలనుకుంటున్నాను, అది మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓకే, ఈరోజు మన వీడియోకి కావాల్సినది చాట్. నేనైతే వైట్ చాట్ తీసుకుంటున్నాను, మీరు పెన్సిల్ లైట్స్ ఆఫ్ చేస్తే వెలుగుతూ ఉంటాయి. ఓకే, చాట్ కావాలి ఫస్ట్. దీన్ని కట్ చేయాలన్నమాట కార్డ్ షేప్లో. నేనైతే 20 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను, లెంగ్త్ 20, వెడ్త్ ఏమో 25. ఎందుకంటే చిన్నగా అవ్వదు, మరీ పెద్దగా అవ్వదు, నీట్గా ఉంటుంది. అలాగే నేను తీసుకున్న మిర్రర్కి కూడా అది సరిపోతుంది. కార్డ్ అయితే కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ని ఇక్కడ అతికించాను అన్నమాట. కొంచెం ఈక్వల్గా చూసుకొని ఇక్కడ మనం రాయాలి, ఇక్కడ అతికించాలి అన్నమాట. ఓకే, అర్పించేసాను. ఇప్పుడు ఇది ఆరే లోపల మనం బయట వెళ్ళాం. బయట మొత్తం ప్లెయిన్ గా ఉంది కాబట్టి నేను స్టిక్కర్స్ అతికించాలనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాం. ఓకే, వీటిని నేను డిజైన్స్ గా అతికించాలనుకుంటున్నాను. సింపుల్ గా 1, 2, 3, 4 మధ్యలో ఒక రావు ఒక స్మైలీ వేద్దాం అనుకుంటున్నా. చాలా స్టిక్కర్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, బయట స్టిక్కర్స్ ఇలా అతికించేసాను స్మైలీ. లోపలికి వస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే అమ్మ అని రాశాను. అండ్ ఇక్కడ ఒక కొటేషన్ రాసా, హూ ఇస్ రిఫ్లెక్టింగ్ ఇన్ దిస్ మిర్రర్, షీ ఇస్ మై వరల్డ్ అని రాశాను. అంతే కదండి, అందులో ఓపెన్ చేయగానే మమ్మీని కలిసి చూసేది, మమ్మీనే కనిపిస్తుంది. ఓకే, కార్డ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు మా మమ్మీకి విష్ చేయండి, అలాగే మా మమ్మీని బ్లెస్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.